సీఎం కేసీఆర్ ఆగస్టు 9 2020 రోజున అసెంబ్లీలో ఇచ్చిన విఆర్ఏల హామీలను నెరవేర్చారని గత 4 రోజుల నుండి విఆర్ఏలు తలమడుగు మండల కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు నిరవధిక సమ్మె కార్యక్రమానికి మద్దతు తెలిపిన తలమడుగు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్ వారితో వైస్ ఎంపీపీ దివ్య మాధవ్ తదితరులు పాల్గొన్నారు जरी ग्राम रईत बंधु रईत बीमा मीद अवगन सदस्य कार्यक्रम की अच्छा मुख्य अतिथि पेदू गौरवीय तरम पीति कल्याण लक्ष्मीराज की स्थाक सरपंच तम प्रभुगार मंच कार्यक्रम మన తెలంగాణ మనం రాష్ట్రం సాధించుకున్నాక మన ఆదాయం మనకు వచ్చిన పెరిగినాక ఒక మంచి కార్యక్రమంలో రైతు బంధు రైతు బీమా ఇవన్నీ కారణం ఉమ్మడి రాష్ట్రంలో వీలు కాలి తెలంగాణ రాష్ట్రాన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సాధించుకున్నాం కాబట్టి ఇటువంటి पथका मन रईत बंधु अद्भुत अद्भुत पथक रईत बीमा अद्भुत पथक इला इंत मत पथकाल लोपालबी आने चार मे बीमा राव गत मंडल प्रजा मीटिंग सभ्यु दीन गुरी अड़ू मैं योगगार की सभा वेदेशा अति तुंदर अवगन सदस्य पेटन चुनाव जो इंटर अवगन सदस्य पड़ते इको पौरपा जो ईद विषय का बीदावा ये रूप में चलना बेमार चलना एदो बाधल तो आत्महत्या एग्जेक्ट चलना मन एलिजिबल ईद को आ कुटुंब बाधो दूसरे मन मंडल में गत चार पुरपा जी प्रत्येक जेडी आफीसर कंप्लें जी सर पुरपा मंजी मंजी एवं पिल आड़पि रमेश चाल मंजी वर्कर् योगगार मं ए मरी मन के कष्ट इला देवापूर ग्राम लक्ष रूपये मन डिपार्टेंट पौरपा जी इला पल बी ग्राम चलने ग्रीनवादेश चल ग्रीनवादेश पौरपा इबंधी इला चाल ईद मैं नष्टाबी प्रती मीडिया चलपल ग्राम इनवाल रमेश सार इन जेडी दूसरा शिवकुमार रूपये लक्ष रूपये अटे मन इतना कष्ट अवसर लेकिन गवर्नमेंट चाल निधि अभी पंचे पद रोज डबूल इंता निधि दाने कपार्टेंटे रईत चाह मन जूल 18 आगस्ट अरबे एवरू चार मंदिर मन बंधु मन पक्ष भूमि हईदराबाद हो विशाखपन हो पापम वाली रिंग मन
పక్కులో సర్పంచో ముఖ్యంగా సర్పంచ్ ప్రధాన పాత్ర ఉండేది. ఎందుకంటే అగ్రికల్చర్ లిస్టు తీసుకోవాలి. ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ లిస్టు ఉంది. జూలై 18 తారీఖు కూడా 22 తారీఖు కూడా ఇందరికీ పట్టలు వచ్చే లిస్టు అటువంటి కాదు. ఆ లిస్టు చూస్తే బీమా లిస్టు చూస్తే రామంత ఎంపీ గారు ఉంటే సర్పంచ్ బాధ్యత గ్రామస్తులు పిలిపించుకొని వాళ్ళ ఆధారంగా బీమా చేసుకుంటే ప్రమాదం చెప్పి జరిగేది. చెప్పిన తర్వాత ఇంకేముంటుండే అనుకోకుండా కూడా జరిగితే కాబట్టి మన పొరపాటుతో మనము మన గవర్నమెంట్కి వచ్చే లాభాన్ని ప్రభుత్వం చెప్తూ మరి ఏవో గారు ఇటువంటి అవగాహన సరిగ్గా పెట్టండి. మీ ఏఐ కూడా ఇంటి సరిగ్గా ఒక ఏఐ కాదు ఒక జరిగిన ప్రోగ్రాం పెడితే 7 ఏఐ ఉంటారు. వాళ్ళు ఉంటే రైతుల బాధలు వాళ్ళకు తెలుస్తుంది. వాళ్ళ ద్వారా కూడా మనం ఇక్కడ వాళ్ళని సభకు ఏది కొన్ని విషయాలు చెప్పించే అవసరం ఉంటుంది. కాబట్టి మరి జరి గ్రామం మంచి గ్రామం మంచి ప్రజలు ఆపేదలు పేద ప్రజలు మాకు నిన్న ఏవో గారు ఒక మాట చెప్తే ఇంత వర్షం కంటే జరిగేస్తుందో నేను ఎంపీగా చెప్పాను. ఎందుకంటే మాకు ఆత్మీయ గ్రామం ఇక్కడికి వస్తే కూడా సంతోషం కూడా అనిపించేది. పెద్ద మన పురాతన రాజరాజేశ్వరు ఆశ్రమంతో మంచి గ్రామం కాబట్టి ఇటువంటి గ్రామ కార్యక్రమాన్ని అందరము సహకరించుకుంటేనే పథకాలు లాభం. ఇలా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందే బాధ్యత స్థానిక సంస్థ నాయకులు జడిపికి కానీ ఎంపీపీ కానీ సర్పంచ్ కానీ ఎంపీసీ మమ్మల్ని ముందుగా ఎన్నుకోలే రోజు ఒక్కడ ఎన్నుకోలే. ఎక్కడ ఇబ్బందులు ఉంటే ఎక్కడ ప్రజలకు సమస్యలు ఉంటే అక్కడ ఈగల్ని రాలి ప్రజలు కాబట్టి మా బాధ్యత కూడా నిత్యం మీ అందుబాటులో ఉంటూ మీ అందుబాటులో తిరుగుతూ బాగా వచ్చినా వర్షం వచ్చినా బాగా వచ్చినా చనిపోయినా ఏ బాధ ఉన్నా కూడా ఈ జరిగ్రామం కూడా నెలకు 4 ఎకరాలు వస్తాం. మంచి చెడు కష్టమో పల్లెలుగా గుట్ట కింద పల్లెలు కూడా పోయి సమస్య తెలుసుకుని మా లేవనే ఉంటే చేస్తున్నాము. తప్పకుండా భవిష్యత్తులో కూడా మీకు అందుబాటులో ఉంటామని చెప్తూ మరి ఏవో గారు ఏఓ గారు రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేయండి.